శ్రీ గురు భ్యో నమః శుభం భయాదు. వృషభ రాశి వారికి ఈ మాసం అంటే అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుందో విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, కృతిగా నక్షత్రం 3-4 పాదాలు, అదే 3-4 పాదాలు. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు వృషభ రాశిలో వృషభ నక్షత్రం ఉంది, అదేవిధంగా రోహిణి నక్షత్రం కూడా ఉంది. సో ఈ వృషభ రాశి వారికి కొంచెం మనోవేదన ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కారణం శని యొక్క ప్రభావం వారి మీద కనబడుతుంది కాబట్టి. మనోవేదన సప్తమ భావంలో శని కూడా ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కనబడే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తోంది. ఎందుకంటే గురు బలం కొంత తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి గురువు యొక్క కటాక్షం అనేది, గురువు యొక్క దృష్టి అనేది ఈ వృషభ రాశి మీద మన సెప్టెంబర్ 12 తర్వాత నుండి మారింది కాబట్టి మనోవేదన మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఈ వృషభ రాశి వరకు బాగా కనబడుతుంది. ఇక వ్యాపార వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని వ్యాపారాలు చేసేవాళ్ళకి, ప్రత్యేకించి ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు మీడియేషన్ చేసేవారు, అదేవిధంగా స్టీల్, సిమెంట్, ఐరన్, స్టాంపు, ఆటోమొబైల్ బిజినెస్ చేసేవారికి అంటే సడన్గా ఒక బలం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఆశీజ్యూతి వ్యవహరించి డీల్స్ చేయడం చాలా అవసరం పడుతుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళకి కూడా ఆలోచన విధానంలో కొంచెం మార్పు వస్తుంది. అనుకున్నది ఆన్సర్ కరెక్ట్గా రాక అల్టిమేట్లీ మార్పు తక్కువ రావడం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో బలహీనపడడం ఇటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థిక బలం కొంత తగ్గేటట్టుగా ఉంటుంది. రావాల్సిన ఆదాయం రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం నెల రోజులు కొంచెం జాగ్రత్తగా వహించగలిగితే డీల్స్ అంటే ఈ నెల రోజు చేసిన డీల్స్ కొంచెం బలహీనంగా ఉంటాయి కాబట్టి ఆగి వచ్చే నెల నుండి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉండే అవకాశం కనబడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే 3వ ఇంట్లో ఇక్కడ రాహు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయాలు అద్భుతంగా తీసుకోవచ్చు కానీ ఆర్థికమైన బలం మాత్రం బలహీనంగా ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి, అగ్రిమెంట్స్ పట్టుకోండి. బట్ దాని తగ్గట్టుగా ఆర్థిక బలం వస్తుందంటే రావడానికి మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం అని చెప్పగలుగుతామండి. వృషభ రాశి వారు శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ శని ఈశ్వరుడిగా మనం భావించాం కాబట్టి అభిషేకము, ఈశ్వరుడికి ఆరాధన అంటే అభిషేకం కాబట్టి అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. నామ నక్షత్రం ఏ నక్షత్రంలో పుట్టి ఉన్నారో, ప్రత్యేకించి రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే కొంతవరకు అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. నెలలో కనీసం నెలలో 4 వారాలు వస్తున్నాయి కాబట్టి సోమవారాలు, 4 సోమవారాలు కానీ, 4 శనివారాలు కానీ వీలు చూసుకుని ఇంట్లో కానీ ఎక్కడ బయటికి వెళ్ళే అవకాశం లేకపోయినా ఇంట్లో కూడా శివుడి యొక్క ఒక లింగాన్ని తీసుకుని చక్కగా స్ఫటికలింగం తీసుకుని దానికి శివుని ఓం హ్రీం నమ శివాయ అని మంత్రంతో అభిషేకం చేసుకుంటూ ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. లేదా నమ్మకం చమకంతో అభిషేకం చేయించుకుని తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేస్తే కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రాజమార్గంలో రాజయోగం ఈ వృషభ రాశి వారికి కొంచెం తక్కువే ఇప్పుడు వచ్చే నెల నుండి సత్ఫలితాలు ఉండే అవకాశం చెప్పుకుంటాను. శుభం భయాలు.